రాత్రి ఒక వీడియో చూశాను. ఈ వీడియో చూడడానికి ముందు 7 గంటలకి ఒక హీరోతో మాట్లాడాను, మా ఫ్యామిలీలో కానీ ఒక హీరోతోటి. అంతకు ముందు 2 డైరెక్టర్స్తో మాట్లాడాను. ఎవరు కలిసినా ఇండస్ట్రీలో చాలా తలదించుకుని ఇండస్ట్రీ ఇవాళ అంటే మహిళలు కొంతమంది మీడియాకి ముందు వచ్చి వాళ్ళ బాధను వ్యక్తపరచడం, ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్గాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూసి మన ఇండస్ట్రీలో ఇవన్నీ ఏమిటి, ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఇంత చెడ్డ పేరు వస్తుంది ఏంటి అని ఇండస్ట్రీలో సీనియర్స్ను ఇండస్ట్రీని ప్రేమించే వాళ్ళు కురింగిపోయి కృషించుకుపోయే అంతటి నీచంగా కొన్ని జరుగుతున్నాయి. అటువంటి బాధపడి అందరూ బాధపడుతున్నారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఇండియాలో ప్రపంచంలో ఎట్లా ఉంది అంటే, 1 సంవత్సరం క్రితం నుంచి మనం బాహుబలి తీసి ఛాతీ విరుచుకొని మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మేమురా బాహుబలి తీసింది అని చెప్పుకుని గర్వపడే ఈ రోజుల్లో ఇంత మనం తలదించుకునేలాగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటి వచ్చినాయా అని బాధపడుతున్న తరుణం. ఆ తరుణంలో నేను రాత్రి ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో రామ్ గోపాల్ వర్మ గారు, మిమ్మల్ని ఎప్పుడు నేను మాట్లాడేది రామ్ గోపాల్ వర్మ గారు అది ఇది అని సంబోధించి మాట్లాడుతున్నాను, అటువంటి గౌరవం మీ మీద నాకు లేదు మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. రాత్రి నీ వీడియో చూశానయ్యా, నీ వీడియోలో చాలా స్వచ్ఛందంగా నువ్వు ముందుకొచ్చి నేను ఒక చెడ్డ మాట, అది మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీడియాలో ఉన్నారు కాబట్టి, ఒక చాలా చండాల పైన ఒక వర్డ్ని అతను శ్రీరెడ్డితోటి నేనే అనిపించాను, పవన్ కళ్యాణ్ నేనే అనిపించాను ఆ మాటని, అంటే చెప్పలేకపోతున్నా అంత అసహ్యకరంగా ఉండే ఒక మాటని అతను నేనే చెప్పించాను అని మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఆ మాట పట్టుకుని తిట్టమని తనే చెప్పించాను. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన క్షమాపణ చెబుతూ ఒక వీడియో కూడా ఇచ్చాడు. ఏంటిది పెక్యులర్గా ఉంది ఇతను క్షమాపణ చెప్పేమని ఒక వీడియో, ఇలాగ నేనే అనిపించానని ఒక వీడియో, దిస్ ఈజ్ నాట్ రామ్ గోపాల్ వర్మ. ఇంకో కొంచెం కిందకెళ్ళి ఇంకో వీడియోలు చూశాను, అందులో అర్థమైంది శ్రీరెడ్డి ఆల్రెడీ ఒక రికార్డెడ్ వీడియో అని, అంటే ఇతనే చెప్పించాడు, ఇతనే నన్ను తప్పుదారి పట్టించాడు, ఇతని వల్ల నేను ఇలా కొన్ని చేయాల్సి వచ్చినాయి. ఆ అమ్మాయి ఉద్వేగం ఆ అమ్మాయికి ఉండొచ్చు, ఆ అమ్మాయి చేయాలనుకునే అమ్మాయి చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ని తిట్టించటం దగ్గర నుంచి, ఆ వేలు చూపించటం దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చెయ్యమని ఈయన చెప్పాడు అని శ్రీరెడ్డి వీడియో ఒకటి వచ్చేస్తుంది. ఆ వీడియో వచ్చేస్తుందని తెలుసుకుని వెధవ తెలివితేటలతోటి, చచ్చు తెలివితేటలతోటి ఒక వీడియో ఈయన పెట్టేశాడు. ఈ వీడియో పెట్టే ముందు ఆయన ఎవరితో మాట్లాడాడు, అందరినీ కలిపి ఆ వీడియో, అంతకు ముందు వీడియో, ఇది ఇట్లా చెయ్యాలి అనే ఒక రామ్ గోపాల్ వర్మ అండ్కో, అతను అతని డైరెక్టర్లు అండ్కో గురించి మాట్లాడుతున్నాను, అదొక నీచపు వర్గం, వాళ్ళందరి గురించి కలిపి నేను మాట్లాడుతున్నాను. ఇది ఆ ముందు ఆ వీడియో వచ్చేయబోతుంది అని తెలుసుకుని అడావిడ అడావిడిగా తను చాలా ఏదో తనే ఇది చేశాను, తనే ఇది అని తన స్వచ్ఛందత ఏదో చూపించుకోవడానికి మాట్లాడిన బూటకం, వెధవ నాటకం అది. అంటే స్వచ్ఛందంగా అతను ఇదంతా జరిపించి శ్రీరెడ్డి ఏదో ఎమోషనల్గా ఇదంతా నన్ను చేయించింది ఇతనే అనేది ఏదో చెప్పడానికి ఆ రికార్డింగ్ వస్తుంది. ఆ రికార్డింగ్కి ముందు తను చెప్తే బెటర్ అని చెప్పేసి తన స్కిన్ కాపాడుకోవడం కోసం తను చేశాడు. నేను అదే వీడియోలో సురేష్ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి నేను 5 కోట్లు ఇప్పిద్దామని ట్రై చేశాను, కానీ సురేష్ ఒప్పుకోలేదు, ఇట్లాంటివి మాట్లాడాడు. నేను మార్నింగ్, ఇది
ఇది మాట్లాడడానికి ముందు సురేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాను, ముఖ్యంగా ముగ్గురు మెంబర్స్ తోటి. వాళ్ళెవ్వరు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. లాఫ్ ది ల్యాండ్కి మేము వంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మేము నో వేర్ వీ విల్ ఎంకరేజ్ దీస్ థింగ్స్. దిస్ స్టూడ్ ఆన్ ఎ పాయింట్. లాఫ్ ది ల్యాండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నారు. అంటే నీకు 5 కోట్ల రూపాయలు నీకు ఆఫర్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ తోటి ఈ బూతు మాట మాట్లాడించి ఒక అమ్మాయితోటి పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి నీకు ఫండ్ చేస్తుంది ఎవరు? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి 5 కోట్లు? నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు. దీని వెనకాల ఏమిటి కుట్ర? ఎందుకు ఇది చేస్తున్నావు? ఇది కేవలం నీ దుగ్గతోటి సంబంధించిన సరిపోయే విషయం కాదు. ఇందులో 5 కోట్ల రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యావు. ఎక్కడిది నీకు? వాళ్ళు ఇవ్వమని చెప్పారు. ఇటువంటి అనేక సందేహాలతోటి నాకు రాత్రి నిద్రపట్టలేదు, పిచ్చెక్కింది.